బంగ్లాదేశ్ పై టెస్ట్ అలానే టీ20 సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసి మంచి జోష్ మీద ఉన్న భారత జట్టు అక్టోబర్ 16 నుండి ప్రారంభమయ్యే న్యూజిలాండ్ సిరీస్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. న్యూజిలాండ్ కూడా టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ పరిస్థితుల్లో బెంగళూరులో జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ ముందు కొన్ని కీలక వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి. అదే సమయంలో ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. ఆ వివరాలు అన్నింటినీ ఇప్పుడు చూద్దాం. బెంగళూరులో ప్రస్తుతం విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. మంగళవారం రోజున టీమిండియా ప్రాక్టీస్ చేయాల్సి ఉన్న తీవ్రమైన వర్షం కారణంగా ఆ ప్రాక్టీస్ సెషన్ కూడా క్యాన్సిల్ చేశారు. 16 నుండి 20 తారీఖు వరకు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. అక్టోబర్ 16న 41%, అక్టోబర్ 17న 40%, అక్టోబర్ 18న 67%, అక్టోబర్ 19న 25%, అక్టోబర్ 20న 40% వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే మొదటి టెస్ట్ మ్యాచ్ పూర్తి స్థాయిలో జరగడం కొద్దిగా కష్టంగా మారనుంది. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మొత్తం భారతదేశంలోకెల్లా అత్యంత అధునాతన స్టేడియం డ్రైనేజీ సిస్టమ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఉంది. వర్షం పడిన కొన్ని నిమిషాల్లోనే మ్యాచ్ను నిర్వహించగల సామర్థ్యం ఆ స్టేడియం సొంతం. కాబట్టి మ్యాచ్ సమయంలో వర్షం పడినా వర్షం ఆగిపోయినా వెంటనే మ్యాచ్ను నిర్వహించగల సామర్థ్యంని బెంగళూరు స్టేడియం కలిగి ఉంది. కాకపోతే ఈ బెంగళూరులో జరిగే టెస్ట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం. ఎందుకంటే వర్షం కారణంగా ఈ టెస్ట్ మ్యాచ్ డ్రా అయ్యే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. కానీ గంభీర్ ఇప్పటికే మీడియాతో మాట్లాడుతూ అవసరమైతే దూకుడుగాడి ఒకే రోజు 400 కూడా కొడతామని ప్రకటించాడు. దీన్ని బట్టి చూస్తే వర్షం పడినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితం తేలేలాగా గంభీర్ బృందం వ్యూహాలు రచించినట్లు అర్థమవుతోంది. మరి మ్యాచ్ సమయంలో వరుణుడు కరుణిస్తాడా లేక అడ్డుపడతాడా అన్న విషయం తేలాల్సి ఉందే.